సో మన హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్స్లో 13, 14, 15 డేస్లో జరిగే ఈ కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్కి సంబంధించిన అరేంజ్మెంట్ చూడడానికి ఇటు రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ 7.5 లక్షల మందితో అద్భుతంగా జరిగిన ఈ ఫెస్టివల్ ఇంకొంచెం పై స్థాయికి తీసుకెళ్ళి 10 లక్షల మంది వచ్చేట్లుగా ప్రణాళికలు చేస్తున్నాం. లాస్ట్ టైం ఉండే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, పార్కింగ్, డ్రింకింగ్ వాటర్, హైజీన్ మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు కూడా రివ్యూ చేసి దీని ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ హైదరాబాద్ అండ్ తెలంగాణ లాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. సో దీనిలో భాగంగా 20 దేశాల నుండి వచ్చే కైట్ ఫ్లయర్స్, 100 కైట్ ఫ్లయింగ్ క్లబ్స్ పెద్ద ఎత్తున కైట్ ఫ్లయింగ్ చేస్తూ ఉంటారు. మధ్యలో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది, ఫుడ్కి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్. ఇంకొక సైడ్ ఏమో సంగీత విభావరి, దాంతోపాటు ఇక్కడ కావాల్సిన కల్చరల్ ప్రోగ్రామ్స్ రోజంతా కూడా జరిగే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. స్వీట్ ఫెస్టివల్లో దాదాపు 1000 మంది మహిళలు, 20 దేశాల ప్రతినిధులు కూడా కలిపి వాళ్ళు కూడా చక్కటి స్వీట్స్ వాళ్ళ ఇళ్లలో తయారు చేసి సాంప్రదాయ దుస్తులు వచ్చి ఇక్కడ అన్నీ అందుబాటులో ఉంచుతారు. మొత్తంగా ఈ ప్రాంతం చూస్తే ఈ 13, 14, 15 రోజుల్లో ఎక్కడ చూసినా పండగ వాతావరణం. అటు పతంగులు ఎగురుతూ, ఇటు స్వీట్స్, కైట్స్, తర్వాత ఫుడ్, కల్చరల్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా జరిగే విధంగా ఏర్పాటు చేశాం. సో దీనిలో అందరూ వచ్చి ఆనందంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించాల్సిందే కోరు. దేశం కన్ఫ్యూజన్ ఎందువల్ల ఇది వస్తుందో తెలీదు. మన కైట్ ఫెస్టివల్కి, కల్చరల్ ప్రోగ్రామ్కి ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఎలాంటి రుసుము లేదు, పిల్లలకి కూడా ఎలాంటి రుసుము ఉండదు. ఓన్లీ స్వీట్ ఫెస్టివల్కి వెళ్ళడానికి, రెగ్యులేట్ చేయడానికి, ఎందుకంటే క్రౌడ్స్ వచ్చి మీద పడుతున్నారు కాబట్టి. అక్కడ ఇప్పుడు నేషనల్ బుక్ ఫెయిర్ ట్రస్ట్లోకి వెళ్ళినప్పుడు కూడా 10 రూపాయలు టికెట్ తీసుకొని వెళ్ళారు. సో ఇక్కడ కైట్ చూడడానికి ఎలాంటి రుసుము లేదు, వాళ్ళు ఎవరైనా రావచ్చు, చూసుకోవచ్చు. కల్చరల్ ప్రోగ్రామ్ చూడడానికి ఎవరైనా ఇబ్బంది లేదు. ఓన్లీ స్వీట్ స్టాల్ వెళ్ళడానికి మాత్రమే 10 రూపాయలు పెట్టాలా లేదని ఆలోచన చేస్తుంది. దానికి మిగతా వాటికి సంబంధం లేదు. దట్ నాట్ బి ఏ కన్ఫ్యూజ్.